हाय फ्रेंड्स बलगम वन टूर अच्छे प्लांट मध्यकाल बलगम चला हिटिंदी अंदर तल प्रति पल्लेटूर बलगम बलगम सिम अने रात्रिपूट वैसी अंदर की चूपुर सो मनमु बलगम एक्त षूटिंग सेसो अल्लि आलू क्लैमाक्स सीन दीस चेन चूसद हाई फ्रेंड्स मैं फाइनल कोलारूर को वच्चेसाम बलगम सिनेमा शूटिंग अयिनटुवंटि इल्लु इदि मन बलगम सिनेमा मेन क्यारेक्टर अयिनटुवंटि कुमरय्य अदि मोत्तम इदे इंट्ला शूट अनेदि जरिगिंदि मनं कोंचेम लोपटिकि वेल्ते तेलुस्तदि इक्कड मनं सिनेमालो चूसिनट्टयिते अडुगुलु उंडेवि इक्कड अक्कड कानी इदि तीसेसिनट्टुरु इप्पुडु चूस्ता उंटे इक्कडने मन कुमरय्यकु टेंट वेसि इक्कड कथ चेप्पिरु ई प्लेस लोने बलगम सिनेमा शूट अनेदि जरिगिंदि मैं लपटे इंका लपट चला चूड़ इधी एंट्रेंस हीरो इकड़ हीरोइन की थम्स अप इच्छा सीन अच्छे इकड़ जी लपटे इंका इकड़ते मैं कुमरय चचिपोन प्लेस पड़वे एड़स्टर जरा सोरी कुमरय चूसी दूसरी रोहिणी मन जबरदस्त ऐक्टर रोहिणी दिल कदा आम इकडने वड़पड़ी इच्छुटी अंत दुंगेड़ता चूँ सिमला रोहिणी ये पड़ी कुछ एमरा मंच वीर कुछ वैसी मुंडकते गे मैं फस्ट कुमरय्य कुट मंच इलानी कल कालकोनी सुट दाक इलांटे बलगम सिनेमालो मुसलासोनी गुडचने बिडचने बट्टी आन ले डैलाग इकडने मुसलम इला जरिए ఇక్కడే కుమరయ్య ఫోటో పెట్టి వాళ్ళిద్దరు వచ్చి దండం పెట్టుకునేటప్పుడు ఆ సీన్ జరుగుతుంది సో నెక్స్ట్ అట్లనే ఐలయ్య క్లైమాక్స్ సీన్లో ఇట్లా కూర్చొని తువాలు వేసుకుని వేసే సీన్ కూడా ఇక్కడే చిత్రీకరించడం జరిగింది కుమరయ్య చిన్న కొడుకు జాగ గురించి పంచాయతీ పెట్టుకునే టైంలో వాళ్ళు లొల్లు పెట్టుకునే ప్లేస్ ఇదే వాళ్ళు ఇక్కడే ఉంటారు వాళ్ళు అక్కడ నుంచి లొల్లు పెట్టుకుంటారు ఆ లోపల ఇంకా చాలా సీన్స్ చిత్రీకరించడం జరిగింది ఒక్కొక్కదాన్ని మనం వరుసగా చూద్దాం చూడండి మన తెలుగు తెలంగాణ ప్రజలు ఎంతో నచ్చినటువంటి బలగం సినిమా చిత్రీకరించింది ఇదే ఇంట్లో చిత్రీకరించడం జరిగింది ఇదే ప్లేస్లో వాళ్ళు కుటుంబ కథా చిత్రం అని ఒక పోస్టర్ రిలీజ్ చేయడము అదే సీన్ ఇదే ఇంట్లో పెద్దగా తీయడం జరిగింది అదేవిధంగా మరిన్ని ప్లేస్లు చూద్దాం రండి అదేవిధంగా కుమరయ్య చిత్రపటం నుంచి ఇక్కడనే వాళ్ళు అదేవిధంగా వాళ్ళు నల్లిబొక్క గురించి రెండు పెట్టుకునే సీన్ ఇక్కడ తీయడం జరిగింది కుమరయ్య వాళ్ళ అక్క కూర్చొని ఎమోషనల్ డైలాగ్ చెప్పే ప్రదేశం ఇదే వాళ్ళ అన్న చెల్లెల అనుబంధాన్ని తెలిపే చక్కటి సన్నివేశాన్ని ఇక్కడనే తీయడం జరిగింది వాళ్ళు ఇక్కడనే కూర్చుంటారు అదేవిధంగా అప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు అక్కడ కూర్చొని ఆయన ఏడుస్తూ ఉంటాడు అదేవిధంగా టీవీ కూడా మనం చూడొచ్చు టీవీ కూడా ఇక్కడ ఇదే ప్రదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ బలగం సినిమాలో యాక్ట్ చేసినటువంటి అమ్మ మనతోటి ఉన్నది ఆమె అనుభూతి ఎట్లనో చెప్తుంది ఇప్పుడు చెప్పమ్మ ఏమనిపించింది నీకు బలగం సినిమా తీసినప్పుడు బలగం సినిమా తీసినప్పుడు అందరికీ కష్టం ఉండేది ఎవ్వరైనా కానీ కంటిన్యూ తీయని మనిషి లేదు బలగం సినిమా తీసినప్పుడు నేను అందునే పని చేసిన ఇల్లు కీలింగ్ చేసిన దాంట్లో సీన్ తీసుకున్నారు కొమరయ్యను ఎత్తుకుపోయేటప్పుడు ఊడిసి చల్లిన కడపకాడ అరవకలు బండి వేసిన ఇంకొకటి ఆడికేలు గడ్డి మోక ఎత్తుకొని రాంగసుగా తీసుకున్నారు తీసుకున్నారు బలగం సినిమా అంటే ఇది మూలకున్న ముసలొలుసుగా ఈ సినిమా అంత మంచి సినిమా ఈ సినిమా ఇచ్చిరా మరి పైసలు లేకపోతే ఉత్తాయినేనా 200 రోజుకు 200 ప్రతి దాంట్లో ఉన్నావా లేకపోతే ఓన్లీ ఒక్కటే రోజు మందే ఉన్నాడు సగం మంది మా ఊరో ఏమనుకుంటారు అండి నిజంగా కాకచ్చు అనుకుంటున్నారు నిజంగా కాకరా కాదా
నిజంగా కాక మా వాళ్ళు మా తాతగిట్ల చూసినప్పుడు నిజంగా కాకి వచ్చింది ఏమరా అవు వీళ్ళు షూటింగ్ తీసినప్పుడు అలా తిని మళ్ళీ పోతుంది అనుకుంటారు అదే ఇది కష్టం లేకుంది కదా బాగా కష్టం ఉంది అట్టి గడిచారు నేనేమో నిజంగా దుఃఖం వచ్చింది మత్ మందికి వచ్చింది అట దీంట్లో నిలబడ్డు ఏడిచినాక అంతకు ముందే నువ్వు ఉండాలి నువ్వు ఉండరా అంటే కరెక్ట్ సీన్ బట్టి నువ్వు ఏడ్చినావు కాబట్టి ఉంటుంది అన్నట్టు ఉత్తరే కట్టెలు పెట్టి కాల్చుడే కదా మా తాత మా నాన్న ఇట్లా చూసి నిజంగానే కాల్చేసి మంచిగా ఉండేరా కొమ్మరయ్య ఫస్ట్ ఫస్ట్ తాత కాల్చేసి ఏడుచుడు శోకం బట్టి ఏడుచుడు అప్పుడు బాగా ఏడ్చింది సో కొమరయ్య ఫోర్ చిత్రపటం ఉంచినటువంటి ఫోర్ కుర్చీ ఇక్కడ మనం చూడొచ్చు ఈ ప్రదేశాన్ని అదేవిధంగా కొమరయ్య ఇదే ఇంట్లో నుంచి నడుస్తుంటా అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా తిరిగేది ఆ రూమ్ నుంచి ఈ రూమ్లకు అదేవిధంగా హీరోయిన్ చార్జర్ అడిగే ఐఫోన్ చార్జర్ అడిగే రూమ్ కూడా ఇక్కడ ఉంది సో అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ వెనక సైడ్ వెళ్ళి చూద్దాం మేడం ఈ రూమ్లో సో అదేవిధంగా వాళ్ళు మిర్చీలు కూరగాయలు అన్నీ తీసుకుపోయినాయి ఇక్కడనే వాటి ఇక్కడనే చేశారు సినిమాలో వాళ్ళు మందు తాగే సీను భోజనాలు పెట్టే సీను ఇది ఇక్కడ చేయడం జరిగింది సో ఫ్రెండ్ చూద్దాం బలగం సినిమా క్లైమాక్స్ సీన్ దగ్గరికి వెళ్తున్నాము అదే లాస్ట్ ఒక పిండం పెట్ట చూసిన చెట్టు దగ్గర అక్కడికి వెళ్తున్నాము కాకి ముట్టకుండా అక్కడ లుల్లి అయితే అదే ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాము బలగం సినిమాలోని లాస్ట్ క్లైమాక్స్ జరిగిన ప్లేస్కి వచ్చేసాం మనం ఇదే మరి చెట్లు ఇక్కడ ఎంత బాగుంది షూట్ జరిగి బారు రోజులు అవుతుంది కాబట్టి ఇక్కడ పొలాలు వేసేసారు మొత్తం ఇదే బలగం సినిమాలో అందరూ మెచ్చినటువంటి క్లైమాక్స్ను చిత్రీకరించినటువంటి స్థలం సో ఇక్కడే మొగిలన్న ఇక్కడ నిలబడి బాధపడుతూ ఉంటాడు అదేవిధంగా ఇక్కడే మన హీరోయిన్ వాళ్ళ మదర్ ఇక్కడనే కూర్చుంటారు హీరోయిన్ వాళ్ళ మదర్ ఫ్యామిలీ ఇక్కడనే కూర్చుంటారు సో వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఆ గద్దె మీద కూర్చుంటారు వాళ్ళ పెద్ద కొడుకు ఇక్కడే మధ్యలో ఇట్లా ఈ విధంగా కూర్చుంటారు ఆ చిన్న పాప వాళ్ళ తమ్ముని బిడ్డ అక్కడ నిలబడుతుంది అదేవిధంగా ఇక్కడ హీరోయిన్ వాళ్ళ తల్లి ఇక్కడ కూర్చుంటారు హాయ్ తమ్ముడు ఏ ఊరు మీది ఈ ప్రదేశం ఏంది ఇక్కడ ఏం జరిగింది ఏం షూటింగ్ బలగం సినిమా చూసిరా మీరు ఇక్కడ ఏమేం చేసారు షూటింగ్ ఇదంతా పొలం గిడగాల పెట్టిరు పొలం లేకుండేనా ఎన్ని సంవత్సరాల కింద సంవత్సరం అవుతుంది కదా పిట్టేడికి వచ్చింది కాకి వచ్చింది చూడు ఎక్కడికి వచ్చింది చూసిరా కాకి వచ్చినప్పుడు కాకిని మరి గ్రాఫిక్స్ నీకు కూడా తెలుసా అయితే ఇక్కడ కథ చెప్పారు కథ చెప్పినప్పుడు మీరు ఈయనే ఉన్నారా స్కూల్ పోలేరు కదా సమ్మర్ హాలిడేస్ లో ఏమో కదా ఏడే చెప్పారు కథ మీరు చూసిర్రా అందరు ఏడ్చిర్రు మీరు కూడా ఏడ్చిర్రా ఎందుకు ఏడుపు రాదు కదా మనకు మొగలయ్యనా తమ్ముడా ఏడ్చిండి కదా చూసిరా మీరు అప్పుడు ఎన్నిసార్లు తీసుకురు టేకులు ఒక్కొక్కళ్ళు టేకులు ఒక్కటిసారి చెప్పిర్రా లేకపోతే ఒక్క కట్టి చెప్పిన తర్వాత మళ్ళీ చెప్పిర్రా ఊకే అదే అన్నారా మరి మిమ్మల్ని అంతేనా మరి మీకేమన్నా ఇచ్చిరా ఇక్కడికి వచ్చి చూస్తే ఫుడ్ కూడా పెట్టలేరా పెట్టిరా పేరు ఏం పెడతా మల్లయ్య మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మల్లయ్య ఉన్నాడు
ఈ సినిమాలో యాక్టింగ్ చేసిండట యాక్టింగ్ చేసి ఆ అనుభవం మనకు చెప్తున్నాడు ఇప్పుడు ఎట్లెట్లా చేసిర్రు ఏమేం చేసిర్రు గ్రాఫిక్స్ ఎక్కడ చేసిర్రు ఇది చైన్ ఎవరిది ఇవన్నీ మనతోటి చెప్పడం జరుగుతుంది షెట్ ఉండే అది కాకచ్చి ఆలన షెట్ ఉండే అదేది అది కాదు అదే తీసేసిన మాట్లాడి షెట్ ఉండేనా అర్థమైందా పాతిచ్చిర్రా అరే పాతిచ్చిర్రు ఇంకా ఇంకా జొన్న ఉండే బర్రకు జొన్న జొన్న ఉంటే ఇక ఎన్ని పైరైనవి వాటి ఇష్టం అనిపెట్టేది సరే నీకు మంచి నష్టనే నాకు వెంటనే ఫోన్లోకి కొడితేనే అందా కాడు తలా పోలే ఓళ్ళు అన్నారు షేన్ అయిన అన్నాడు ఈ సినిమా సదా అసలు 10 మలకలను అంతేనా 50,000 ఇచ్చిండు 50,000 గిడికే ఉంటుందా ఒక గిడికలే కాల్చడానికి అది సాయమానం కలిగిస్తుంది దీని అన్ని షర్ట్ అయినాయి మిషన్ నడిపితే మిషన్ ఉండి ఆపితే మిషన్ ఉండి ఏయ్ నువ్వు ఆపుకోగా నేను మాత్రం ఆ పని పెట్టాను మిషన్ అయినా మరి ఎవడంటే అట్నే 5 నిమిషాలు ఆపి అది కోసడు కాగానే చాలు చేసింది నువ్వు వచ్చినావా సినిమాలో సినిమాలో కనబడ్డావా నీకెంత ఇచ్చారు కనబడ్డందుకు దాంట్లో ఒక రోజు 200 ఎన్ని రోజులు చేసినావు 7 రోజులు 7 రోజులు అన్నమాలే పెట్టినట్టు అన్నమాలే పెట్టిరా అన్నమాలే పూరికి కొద్దిగా లేతేనే ఏడింటికి ఆరింటికి రావాలి మళ్ళీ ఆరింటికి పోవాలి అప్పటిదాకా ఆడు చెప్పింది ఎటు పోవద్దు పట్టవాటలు మళ్ళీ ఎవరైనా పోతారు అనుకో నువ్వు రాసుకుంటానే పలానా ఆడతలేడు ఇప్పుడు కనబడే నెక్స్ట్ కనబడకపోతే మరి జనాలు కోరు ఈ జనం అంటే కొద్ది మామూలు వచ్చారు కోట్ల మంది వచ్చారు ఎక్కడెక్కడ తొలక వచ్చారు ఉన్నారు ఒక 100 మంది దాకా వచ్చారు కార్లు వ్యాన్లు వచ్చారా వ్యాన్లు వచ్చారు వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద లారీలు బస్సులు రోడ్డు మీద రోడ్డు మీద పెట్టి మొత్తం రోడ్డు మీద పెట్టి ఇగో ఈ బాటి గుజకొచ్చి రాయరు అక్కడనే సాల్ చెప్తారు అది ఆడికెళ్ళి సాల్ చేస్తాడు మందు పోసేది ఈయన పోసేలా పెట్టుడు గెన పోసేది అన్ని గెనయ్యి డంకీలు అన్నీ అన్నీ అన్ని ఇగో దానికి అన్ని పెద్ద పెద్ద ఇవో అడగటి పెడతారు అడగటి పెడతారు అడగటి పెడతారు కెమెరాలు కెమెరాలు ఏ కెమెరా ఫోన్లోనే మాట్లాడు ఓర్జోవా అని ఈడ మాట్లాడినట్టు మాట్లాడుతుండే ఆడ వెళ్తుండు ఆడ మాట్లాడే ఈడ వెళ్తుండ్రు ఎక్కడో అక్కడిని ఒకటిని మీ లెక్కనే అందరూ ఇటువంటి అటుకోవాలి అటువంటి అటుకోవాలి అటువంటి అటుకోవాలి ఏ శంబుడికి దాన్ని అటు మీకు ఎట్లా అనిపించింది మంచిగా అనిపించిందా చూసినంత సేపు కావచ్చు ఫస్ట్ అదే కూర్చుండ పెట్టమంట కూర్చుండ పెట్టాలి లేవడమంట లేవడాలి ఇట్లా కొంచెం అంగాలంటే అంగాలి చెప్పినట్టు వాళ్ళ కెమెరా వాడాలని వాళ్ళ బాధ చూసా సినిమా అయిపోయినాక చూసుకున్నావు నువ్వు ఆడుకో నేను మీరు చూసుకోవాలి సినిమా మీ ఊళ్ళో పెట్టలేరు అన్ని ఊళ్ళో పెట్టిరు పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి ఊళ్ళో రాలేదు ఇంకా పెట్టిస్తారట ఇక్కడ కొనం కూడా పెట్టిరాట నిన్న చూసినానుంటివి నీకు ఏర్పాటు నువ్వు ఎట్లా యాక్టింగ్ చేసినావు అనేది నువ్వు అలా అంటే నువ్వు కనిపిస్తావా ఇట్లా తింపిరా నీ కెమెరా పెద్ద పెద్ద కెమెరా తీసిరి హీరోని కలిసినావా దగ్గరికి అయినా చూసినావా హీరోను హీరో వచ్చింది గల్లకెళ్ళే గా సందరికెళ్ళి అత్తగా హీరో కాలం పెట్టింది చూసిరా మీరు కాలం పెట్టలేదు ఆడ కట్టుకు కొల్లూరు కాడ కలబెట్టి రాకి తీసుకొచ్చి కొమరే అన్నీ పాల కట్టుకొని పాల మీద ఎత్తుకొచ్చారు ఆయనకి రోజు ఒక 100,000 కొమరేకు అనుకున్నావు అట్లా అయితేనే దిగులు ఆపలేదు కొడుకులకు కోడళ్ళకి అందరు చెప్పిండు అంటే భార్య గిజకి చెప్పి ఏం కాదుపో నీకు భగవంతుడు ఉన్నాడు పో అని చెప్తే పోయిండట వచ్చిండికి అన్నాడు అది కనకట్లేదు అది ఎట్లమంటాడు చచ్చిపోయినట్టుగా పండి పూల దండలు గీల దండలు అన్ని పాలు ఎట్లా ఎత్తుకపోతాం మన బయటకు గట్టిని ఎత్తుకొచ్చినాయి చూసినావు నిజంగానే కొంతమంది నిజంగానే అనుకుంటారు నిజంగానే గాల పెట్టి కావచ్చు అనుకుంటారు గాల పెట్టారు కదా సినిమా చూసిన కొల్లూరు కాడ బొమ్మను చేసి బొమ్మను గాల పెట్టారు బొమ్మ
గీడా సారథకాలు చెప్తారు గీడ సాత్రకాళ్ళు వాళ్ళు కూడా మంచిగానే వాడి వాళ్ళ పాటలు వాళ్ళతో ఇద్దరు ముగ్గురు ఆడళ్ళతో వాళ్ళతో ఉంటారు వీడందరూ నిలబడ్డందుకు చూసినందుకు మీకు పైసలు ఇచ్చి మంచి అన్నం పెట్టినట్టు రోజు 400 మంది 500 మంది కొంచెం కైకిలు చేసుకున్నట్టేనాయి చల్లా చెట్టు కింద అక్కడ షెంట్లేనాయి అక్కడ టెంట్లు వేసారు అన్ని అదే పెట్టి అని ఎట్లా అంత బంధం కెమెరా తీసుడు అక్కడనే ఆయన మన దోస్తాను లైక్ చేయండి షేర్ చేయండి గంటని కట్టండి.